హాయ్ విజయ్, హాయ్ బుజ్జి. నేను బుజ్జి అనాలో పరిశ్రామ అనాలో ఇదో కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ అండ్ ఫ్యామిలీ స్టారీ స్టార్ ఓన్లీ సార్, యూ కెన్ కాల్ మీ ద మూన్ ఆల్సో. అంటే ఈ ఫ్యామిలీ స్టార్ కథ నీకు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యావు? నేను ఇది ఒక అంటే ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉందండి నాకు, లైక్ అంటే నేను స్ట్రగ్లింగ్ ఫ్రమ్ చదువుకున్నప్పటి నుంచి, తర్వాత ఇక్కడ ఏడీగా ఉన్నప్పుడు, తర్వాత మన ఎస్విసిలో వర్క్ చేసినప్పుడు. ఓహో, మేము కూడా ఇన్వాల్వ్ అయినాం. సో అలా కొన్ని కొన్ని లైఫ్లో కొన్ని ఉండేవి, లైక్ అదే ఇప్పుడు బంక్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఫుల్ ట్యాంక్ ఎప్పుడవుతుందా, అసలు కాన్ఫిడెంట్గా అసలు ఒక మంత్ అంతా, అసలు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అంతా ఈ ఎఫ్ మీద ఉండి నాది అంటే ఎంటీ ఫుల్ అని ఉంటుంది. సో అది బండి అలా నడపగలనా ఎప్పటికైనా. నాకు ఫస్ట్ ఈ కథ రాయడానికి ఆ బైక్ది ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఒక మిడిల్ క్లాస్ గై అంటే ఆడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అంటే వాడికి ఉండే కాన్ఫిడెన్స్ వేరే. అంటే నేను ఎప్పుడైనా ఒక 200, 250, 300 రూపీస్ పెట్రోల్ వేయించినప్పుడు నాకు ఫీలింగ్ ఉండేది, అమ్మ ఒక 10 డేస్ మనల్ని ఎవడో ఏం చేయలేడు ఈ ప్రపంచంలో, అది అసలు ఈ క్యారెక్టర్ అందరికీ ఉంటుంది కదా. సో అని ఇంకా నా పర్సనల్ లైఫ్ని, నా జర్నీ ఏదైతే ఉందో, లాస్ట్ 20 ఇయర్స్ నా ఇన్నర్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కలిపి ఈ కథలా ఒక క్యారెక్టర్ అనుకొని, సో ఈ గోవర్ధన్ క్యారెక్టరు ఒకటి అనుకున్నా. సో మనం గీతా గోవిందం చేసినప్పుడు లైక్ అంటే నిన్ను చూసినప్పుడు మళ్ళీ నాకు నీ గురించి కూడా తెలుసు, లైక్ గోవర్ధన్ గారు కానీ, తర్వాత మదర్ కానీ, ఆనంద్ కానీ, తర్వాత రాజుగారి గురించి తెలుసు. నేను ఇంతకుముందు వర్క్ చేసిన ఏడీలు కానీ, సో ఓవరాల్గా నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, సో అందరం ఆ జోన్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఇది, సో అప్పుడు ఒక ఐడియాగా అనుకున్నప్పుడు, సో ఒక ఆల్మోస్ట్ ఇది ఒక నాకు ఒక 2 ఇయర్స్ పట్టింది ఓవరాల్, అంటే రాయడానికి కాదు, జస్ట్ ఇంకా ఈ క్యారెక్టర్ అలా ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ఈవెంట్ అలా వెళ్తూ లైక్ ఇందులో బ్రదర్ ఎమోషన్ కూడా నాది కొంచెం పర్సనల్ ఎమోషన్ అనమాట. అంటే ఇందులో బ్రదర్ ఇది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నీకు పెద్దన్నయ్యగా చేసింది, సో అది నాకు పర్సనల్గా జరిగింది లైఫ్లో. సో ఐ హ్యాండిల్ మాక్సిమం పర్సనల్ దాంట్లోకి వెళ్ళి తీసుకొని అదే సొసైటీ ఎలా అడాప్ట్ చేయాలనే థాట్. అవునండి, అంటే నేననే కాదు, నార్మల్గా ఇందులో ఉన్న మేజర్ ఇన్సిడెంట్స్ అందరికీ ఉండేవే, ఎక్కువ మంది పీపుల్కి ఉండేవి. యాక్చువల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా. ఎన్ని కష్టాలు ఉన్నా ఏదున్నా సరే బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ ఇన్ కేసు అంటే మిడిల్ మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఎవరైనా ఏదైనా మనకి అంటే లైక్ ఎవరన్నా ఏమైనా అడిగినా సరే మనం ఉన్నప్పుడు ఇచ్చేస్తాంగా ఏం ఫ్రీ, అలాగా ఒక చిన్న మరీ కిందకి వెళ్ళిపోయి మరీ ఇందులో కూడా కిషోర్ అవుతాయి అంటే ఏంటి ఎలా నించోవాలో అప్పుడు చేయ సీన్ ఉంది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటర్నల్గా వచ్చినవే ఇవన్నీ. సో అంటే అదైనా చేస్తాను తప్పితే నేను ఇలా ఉండను అనేది. సో అలాగా ఇందులో హీరోకి ఇప్పుడు హిందూ క్యారెక్టర్తో వచ్చే ప్రాబ్లము ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఏరియాని ఉందో ఆ ఏరియాని టచ్ చేసినప్పుడు వచ్చే దాని నుంచి హిందూ క్యారెక్టర్ లైక్ ఈ క్యారెక్టర్ పుట్టింది మృణాల్ది. గీతా గోవిందం, సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఒక క్లాసిక్ ఫిలిం. అంటే క్లాసిక్ అంటే ప్రతి తెలుగు ఆడియన్స్ ఎన్నిసార్లు చూసారో తెలియదు, హ్యూమర్ సైడ్ కానీ మ్యూజిక్ సైడ్ కానీ. అంటే పరశురామ్ది నీది టైమింగ్ కానీ, సో ఒక బ్లాక్ బస్టర్ క్లాసిక్ ఫిలిం. సో దాని తర్వాత పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో నీకు ఎగ్జైట్మెంట్ ఇచ్చిన పాయింట్ ఏంటి? ఇప్పుడు నాకు గీతా గోవిందం విన్నప్పుడు, ఫ్యామిలీ స్టార్ కథ విన్నప్పుడు, 2 సార్లు బుజ్జి నరేషన్ పరిత నేను నవ్వుతుంటా, ఆయన నవ్వుతుంటా, నేను నవ్వుతుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేసిన నరేషన్లు. ఇది నేను విన్నప్పుడు ఎంజాయ్ చేయడం పక్కన పెడితే, నా లైఫ్లో చూసిన ఇన్సిడెంట్లు అందరికీ అది అనిపిస్తుంది, చూసిన ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని ఇన్సిడెంట్లు అరే ఎగ్జాక్ట్ మన లైఫ్లోనో మన ఇంట్లో ఉన్న పిల్లోడ్లానో ఉంటుంది. అట్లాంటి వాడు ఎక్స్ట్రీమ్ క్యాండిడేట్ ఉంటే వాడు గోవర్ధన్,
అందరి ఇంట్లో ఫ్యామిలీ స్టార్లు ఉంటాడు. గోవర్ధన్ గాడ్ ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్ ఆఫ్ అన్నిట్లో, వాడి ప్రేమ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వాడి కోపం ఎక్స్ట్రీమ్ ఉంటుంది, వాడు అలుగుతే ఎక్స్ట్రీమ్గా అలుగుతాడు, నసబెడితే ఎక్స్ట్రీమ్గా నసబెడతాడు. సో వాడు ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్. సో నాకేమనిపించింది అంటే, అరే మన నుంచి వాడు స్టార్, ఒక హీరో అని అందరు ఫీల్ అవుతారు ఈ సినిమా. నేను కూడా కనెక్ట్ అయినా, మా నాన్న జర్నీ నా జర్నీ తెలుసు, ఇట్లాంటిది మన కష్టాలు చెప్తూ ఎంజాయ్ చేసే విధంగా మనం ఎట్లుంటాం, ఎంత కష్టంగా ఉన్నా డబ్బులు లేవని ఎప్పుడు ఫీల్ కాలే, ఇట్లా డిప్రెసివ్గా ఎప్పుడు ఉన్నాము, మా ఎంత టైట్ ఉన్నా లైఫ్, మీరు చెరుకు కట్ట పట్టుకొని వెళ్ళినా అయినా, నేను కూడా ఎప్పుడు రెడ్ పైన చూడలే ముళ్ళు, ఆల్మోస్ట్ పెళ్లి చూపుల తర్వాత ఫుల్ ట్యాంక్ పడ్డది నాకు. అప్పటిదాకా రెడ్ మీదనే కొట్టుకునేది. ఇంకా నేను బస్సులో వెళ్ళేటప్పుడు పక్కన కార్లలో వెళ్తుంటారు కదా, ట్రాఫిక్ స్టాప్ లాగినప్పుడు కార్లు, వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా కొనాలి కారు, అంటే ఇన్ని డబ్బులు ఎట్లా రావాలి, ఏం చేస్తే సంపాదించు, ఆ రేట్లు ఏంది, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారో అని చూసేవాడిని. ఇప్పుడు నేను కారులో వెళ్తుంటే, నేను బస్ వైపు చూస్తే ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఇట్లా ఉంటుంది కదా, నేను చూసేస్తున్నావు కదా, యా నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తుంటా వీళ్ళంతా ఏం ఫీల్ అవుతున్నారో మన బండిని చూసి, మనం లోపల ఏసీలో కూర్చొని, నేను అటువైపు నుంచి ఫీల్ అవుతుంటా, నా కార్ని అటువైపు నుంచి చూస్తుంటా. బట్ సో నేను ఇవన్నీ కనెక్ట్ అయ్యా, వాజ్ లైక్, అండ్ ఇలాంటి క్యారెక్టరు గోవర్ధన్ లాంటి క్యారెక్టరు రేర్లీ పడతాయి, అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఫర్ ఇయర్స్. సో ఇట్లాంటి క్యారెక్టర్ పడ్డప్పుడు వదులుకునే అది స్టూపిడిటీ. సో ఇమ్మీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్. నేను మీకు చెప్పిన కథ చాలా బాగుంది, ఐడియాగా చెప్పిండే నా దగ్గర ఫుల్, ఇంత ఫుల్ ఫ్లెజ్. చెప్పింది కూడా అదే సార్, పరశురామ్ గారి దగ్గర ఒక ఐడియా ఉంది వినండి అని చెప్తేనే అప్పుడు నేను బుజ్జితో మాట్లాడి విన్నాను. తెలుగు ఇండస్ట్రీ లక్కీ హీరోయిన్ బన్ గయ్, స్ట్రీక్ చల్ రా ఆప్కా, ఇట్స్ ఎ వెరీ లక్కీ యార్ సీతారామం, యు గాట్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం, అండ్ హాయ్ నానా, యు గాట్ ఎస్ అ పర్ఫార్మెన్స్ సైడ్ ఎవ్రీథింగ్ ఏక్ బ్లాక్ బస్టర్ ఏక్ హిట్ కే బాద్ తీసరా ఫిలిం భీ లక్కీలీ ధూన్ ధూన్ కే ఆప్కా ఆత్మ ధూన్ ధూన్ కే క్యూ బోల్తా బోల్తా ధూన్ ధూన్ కే బోల్తా 1-2-3 ఆప్షన్ మే మృణాల్ పితా హమ్కో జబ్ ఫైనల్ కర్ణా మే డైరెక్టర్ ఆప్షన్ దియా 1-2-3 సో 3 మే 1-2-3 మే ఆప్కు ఆప్కా ఆత్మ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ సర్ యే తో సౌభాగ్య హై మేరా బట్ ఆనెస్ట్లీ I was very scared to be a part of this film because this genre I've never touched. No, this aap Goma story sunke jo director ko bataya na, he's called me. Sir, he's thinking ek bar Hyderabad aake fir aur ek bar story sunte hain. Haan ji. Mai bola, are isme second time sunne ka kya hai, itne clear hai. Nahi sir, because see the thing is Indu and Mrunal, they are so different. In fact, thank God I did Indu because now I can imbibe all her qualities inside me and now I know what is that attitude which was missing. Not the attitude which, you know, like daunting people or anything, but how to deal with boys, because you know how boys are. Sometimes they either go extra loving, then extra hate, then extra sensitive, extra jealous, extra possessive. So you should just आगो, just wait, just observe and इसको मतलब उंगली पे नचाना आना चाहिए लड़कों को. So I learned that from Indu in a good way. I think I'm so grateful to Parshuram sir as well for not giving up on me. He said, Mrunal, take your time. I said, I need my time, sir. From Goa when I was shooting for Haan Nana and coming back to Hyderabad, I came and in my gut I knew this is the next film that I'm supposed to do. But also there should be 100% conviction, and if I don't give that conviction and I don't perform it that well, I think the audience are very smart enough these days and they would know, especially the pressure after Sita and Yashna. I wanted a character which would rule the hearts, and I think sir just gave me that one word, Avandi, and that was so powerful. And till today, even since the teaser has released, even at the airport, people are like, Avandi, Avandi, and I look at them and I'm that like, oh God. That will be the mannerism for next 1 year, that is the mannerism. Yeah, yeah, that so is far. Just not going to leave me. The way he's written the film, the way he's done the choreography,
the body language, I could never imagine me doing that earlier in my, you know, 10 years of my film career. So Indu is extremely special. I got a chance to have this beautiful bond with Govardhan's family and Govardhan. Bama is one of my favorite rock star, which I'm sure you guys will see and enjoy her the most. It was a fun ride, sir. So Geeta Govindam Gopi Sundar to chesavu malli ee cinema ki is first choice. రెండు మూడు ఛాన్సులు ఇస్తే లేదు సార్ నేను గోపితో చేస్తాను సార్. ఓకే సార్, ఫైనల్ మ్యూజిక్ సైడ్ మూవీలో చూస్తే ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ స్టోరీ బేస్డ్. అంటే పాట వినడము వేరు, సినిమాతో పాటు సాంగ్ చూడడం వేరు. నేను మార్నింగ్ మిక్సింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు చూస్తే ఎవ్రీ సాంగ్ ఇన్ ద స్టోరీ. సీన్స్ వస్తున్నాయి, సాంగ్ వస్తుంది, సీన్స్ వస్తున్నాయి. అంటే నీ మ్యూజిక్ సైడ్ ఇది యు డిజైన్ లైక్ దిస్? ఈవెన్ నాకు ఫస్ట్ యువత నుంచి కూడా, యువత కానీ సోలో ఆంజనేయులు, ఈవెన్ సార్ వచ్చారు మన సీరియస్ సోమస్తు, సో అన్నీ మ్యూజికల్గా అన్నీ మంచి ఫిలిమ్సే, రీజనబుల్ ఫిలిమ్సే. నేను ఫస్ట్ గీతగా ఉందంటే సేమ్ మన అరవింద్ గారు, బన్నివాస్ గారు కూడా లైక్ అంటే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేది అన్నప్పుడు నేను అప్పుడు గోపివి ఒకటి రెండు సాంగ్స్ విన్నా బయట, విని ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పి కలిసాను అనమాట. సో ఫస్ట్ గీత గోవిందం నేరేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్స్ అందరిలో కెమెరామెన్ మణికి బాగా కనెక్ట్ అయిందండి. తర్వాత గోపికి నాకు అసలు మలయాళం ఏం తెలియదు, అది ఇంగ్లీష్ కూడా లైక్ అంత. సో గోపికి నేరేషన్ ఇచ్చినప్పుడు వాడికి ఏంటంటే బాగా గోపికి బాగా నచ్చింది కథ, బాగా నచ్చి సో అక్కడి నుంచి కంపోజిషన్ కూర్చున్నప్పుడు మెయిన్ ఏంటంటే టైము. ఒకవేళ తను ఏదైనా ఇచ్చినప్పుడు, ఏదైనా సాంగ్ ఇచ్చినప్పుడు ఇది బాగాలేదు నాకు ఫిట్ కాదు అంటే ఈ ఫీల్ అవ్వడం, ఫీల్ అవ్వడం అండ్ ఇమీడియట్గా మనం ఏదైనా అడిగినా సెన్స్ ఆ కరెక్ట్ సెన్స్లోంచి మా ఇద్దరికి ఆ మీటర్ సెట్ అయిందనమాట. సో నా ఈ సినిమాలో ఏంటంటే ఈవెన్ గీత గోవిందం కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్లో కూడా క్యారెక్టరైజేషన్ కానీ కథ కానీ చెప్పాలి అంటే సాంగ్స్ ఆర్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ అప్పుడు నేను ఆ స్పేస్ని యూజ్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ ఇష్టపడతా. విజయ్ అంటే మనము మూడు కథల గురించి మాట్లాడుకున్నాము, సో ఏది మెటరలైజ్ అవ్వలే. సడన్గా నువ్వు నాకు ఇక ఈ ఐడియా గురించి చెప్పి పరిశ్రమని కలవమన్నావు. అంటే ఈ కథ ఈ ఐడియా నాకు నచ్చిద్దని నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసావా? ఎందుకు ఈ కథ ఈ ఐడియా నన్ను వినమన్నావు? ఒకటేమో మీ బ్యానర్లో చేద్దామని ఉండింది, అంటే స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నప్పుడు నేను ఏదో ఐ థింక్ ఎవడే సుబ్రహ్మణ్యమో ఏదో చేసినప్పుడు ఏదో ఆడియో లాంచ్కి పిలిస్తే ఓ స్టేజ్ మీద కూడా అన్నా ఎప్పుడైనా ఎస్విసిలో సినిమా చేయాలి. నేను యాక్చువల్లీ మీ సినిమాలకు ఆడిషన్ చేసిన బిఫోర్ ఎవడే సుబ్రహ్మణ్యం రెండో సినిమా కేరింత అనే సినిమా, ఈయన వచ్చేవాళ్ళు ఇట్లా ఇట్లా మేము ఆడిషన్లు ఇచ్చేటోళ్ళం, అక్కడ నుంచి పంపించేటోళ్ళం, వీళ్ళకి తెలియదురా వీళ్ళకి టేస్ట్ లేదని నేను అనుకునేటోండి మొత్తానికి. బట్ బ్యానర్ చూసినాం, సినిమాలు ప్రేమించినాం, మనిషిని చూసినాం, చేయాలి ఈ ప్రొడక్షన్ హౌస్లో అని ఉండేది. అండ్ దెన్ రాజుగారు గీతా గోవిందం అప్పటి నుంచి రెగ్యులర్ పెళ్లి చూపులు అప్పటి నుంచే రెగ్యులర్లీ మాట్లాడేవాళ్ళము, సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళం. నాకు స్క్రిప్ట్లు ఏవి సెట్ అయ్యేటివి కాదు. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రాజుగారితో చేయాలి, మన రిలేషన్షిప్ ఒకటి బిల్డ్ కావాలని. సో ఈ కథ తిన్నప్పుడు ఇది నాకు నచ్చింది కదా, ఇది పంపిద్దాము, ఇది మీకు కూడా నచ్చితే ఇంకా మీరు అగ్రెసివ్గా కూర్చొని ఏదన్నా చెప్తే అగ్రెసివ్గా కూర్చుంటారు. ఆ క్వాలిటీ మీకు ఉంది కాబట్టి నేను ఇమీడియట్లీ మీకు పంపించాను. ఎందుకంటే ఈ లైన్ని కొన్ని రోజులు అయ్యిండే, లైన్ ఇన్నా కానీ అది ఫుల్ స్క్రిప్ట్ వస్తలేదు నాకు. సో నేను ఇంకా మీకు చెప్పి ఇంకా ఇమీడియట్లీ డైరెక్టర్కి కూడా ఒక కన్ఫర్మేషన్, ఇట్లా అవుతుంది అంటే అన్నీ జరుగుతాయి కదా అని. పరశురామ్, సో నువ్వు కథ అనుకున్నావు, విజయ్ని మృణాల్ని బామ్మ క్యారెక్టర్ ఇందాక మృణాలు చెప్పినట్టు సూపర్, అదర్ వదనలు, బ్రదర్స్, మంచి ప్యాకేజ్, కిట్స్ అందరినీ బాగా చేసుకుంటూ వచ్చి, సో సినిమా మేము మాకు తెలుసు కాబట్టి రేపు థియేటర్లో అందరు ఆడియన్స్ ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతారు, సీన్ టు సీన్ ఐ కెన్ ఇమాజినేషన్. సో సినిమా అంత అయిపోయిన తర్వాత నువ్వు చూసుకుంటున్నప్పుడు నువ్వు అనుకున్న దానికి, జర్నీకి, ఫినిషింగ్కి వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? ఫస్ట్ డే
నేను ఎంత ఎక్సైట్ అయ్యానో, సో టిల్ లాస్ట్ డేట్ వరకు, లాస్ట్ డే వరకు కూడా అంటే వీళ్ళిద్దరూ ఇచ్చిన ఎనర్జీయే నాకు. లైక్ వీళ్ళిద్దరిని మానిటర్లో చూసినా, వీళ్ళిద్దరిని స్క్రీన్ మీద చూసినా, రష్లో చూసినా, ద వే నేను గోవర్ధన్ అనుకున్నది క్లియర్గా అసలు నాకు కనిపిస్తూ ఉంది ఫస్ట్ డే నుంచి. సో ఈ జర్నీలో లైక్ ఎంత స్ట్రెస్ పడినా, ఏం చేసినా, ఏం చెందినా, బట్ అవుట్పుట్ నాకు క్లియర్గా తెలిసింది ఇట్స్ గోయింగ్ టు బి లైక్ అంటే కొన్ని ఏళ్ల పాటు ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటారు అనేది నాకు అట్లీస్ట్ అంటే కమింగ్ నాకు గీత గోవిందం అంటే ఇప్పటికీ స్టిల్ మాట్లాడుకుంటున్నారు కదండి. సో అలానే ఈ గోవర్ధన్ ఫ్యామిలీ స్టార్ హిందూ క్యారెక్టర్స్ కానీ, నేను రాసిన డైలాగ్స్ కానీ, నేను ఆ సినిమాని నేను ఎలా అయితే అంటే ఏ కన్విక్షన్లో అయితే చేశానో ఇవన్నీ నేను ఫస్ట్ నుంచే అంటే బ్లైండ్లీ అంటే ఇంకా ఒకటే ఇంకా అంతే అండి. నేను ఎప్పుడు అసలు అటు ఇటు కూడా లేదు ఈ ఫిలింలో లైక్ అంటే బ్లైండ్లీ ఒకటి నమ్మాను. సో ఐ డెలివర్డ్ ఇట్. సినిమా ఇప్పటివరకు చాలామందికి చూపించాం, చాలామంది అంటే మన క్లోజ్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు అన్ని రకాలుగా. సో చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ నీతో మాట్లాడారు. సో నేను రివీల్ చేశాకంటే నువ్వు రివీల్ చేస్తే బాగుంటుంది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి మాట్లాడినప్పుడు ఒక జర్నీ తర్వాత ఇంకా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళకంటే ముందు టీంతో పాటు ఎవరైనా ఇలా చూసినప్పుడు ఒక కాంప్లిమెంట్స్ వస్తాయి. మా డాడీ చూసాను 2 డేస్ బ్యాక్. డాడీ ఆల్మోస్ట్ ప్రతి సినిమా చూస్తారు. సమ్టైమ్స్ రిలీజ్ అయిన 1-2 నైట్స్ ముందు చూపిస్తాం అప్పటిదాకా. సమ్టైమ్స్ ఎడిట్లో పెళ్లి చూపులు అనేది ఎడిట్ అవుతూ కొద్ది చూసేవాళ్ళు. డాడీని నాకు పెద్ద క్రిటిక్ అన్నమాట. నా ఫస్ట్ సినిమాలు అప్పుడైతే సినిమా అయిన తర్వాత ఇంటికి వస్తే నాకు టెన్షన్, ఇప్పుడు ఈయన ఏమంటాడు, నచ్చలేదు అనుకోండి, ఇట్లా జస్ట్ ఇట్లా కూర్చుంటాడు, తిట్టాడు నన్ను జస్ట్ అని కూర్చుంటాడు. నేను ఎప్పుడైనా కొన్నిసార్లు నేను సినిమా నుంచి వచ్చి నేను అంత ఎంజాయ్ చేయలే డాడీ అంటే మరి ఎందుకు చేస్తున్నారు యాక్టింగ్, వదిలేయి వేరే జాబ్ చూసుకో, ఎంజాయ్ చేస్తున్నప్పుడు చేయకు. టఫ్ లవ్ అనమాట, హార్డ్ ప్రేమ సాఫ్ట్నెస్ ఉండదు. గోవర్ధన్ సేమ్ గోవర్ధన్ లవ్. సో కొన్ని సినిమాలు, ఒక వన్ ఆఫ్ మై ఫిల్మ్, నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్న సినిమా మీద డాడీ చూసిన రోజు ఉంది, చూసి కాల్ రాలే, ఏంటి డాడీ ఎట్లుంది అంటే అదే రా చూద్దాం, ఇంకా 2 రోజులే ఉంది కదా రిలీజ్, చూద్దాం ఇంకా ఆడియన్స్కి వదిలేయాలి అనే రియాక్షన్ గుడిన్నా. అప్పుడు నాకు డాడీ అట్లా అన్నప్పుడు ఇంకా షేక్ అయిపోతుంది. అంటే అందరికంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు, మన అమ్మ నాన్న, వాళ్ళే అట్లా అన్నప్పుడు ఇంకా ఫుల్ ఓ షిట్. మన సినిమా చూసిన తర్వాత డాడీ వచ్చాడు ఇంటికి, డిన్నర్ తిని కూర్చొని సీన్లు చెప్పుకుంటా నవ్వుతున్నాడు. అసలు ఎట్లనో సీన్లు గుర్తు చేసుకొని ఇట్లా పడి నవ్వుతున్నాడు అనమాట కొన్ని సీన్లు, కొన్ని డైలాగులు చెప్పి. హీస్ సో హ్యాపీ విత్ ద ఫిలిం. సో నాకు శిరీష్ ఎప్పుడు ఫస్ట్ నేను శిరీష్గా చూపిస్తాను డబుల్ పాస్ట్, ఎందుకంటే నాకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అవి రైటా రాగా నేను ఫస్ట్ అక్కడే చెక్ చేసుకుంటాను. సో శిరీష్ చూడగానే నీతో మాట్లాడేశాడు, చెప్పేశాడు. తర్వాత ఒకటే సరి అన్సిత మై డాటర్ అండ్ వైఫ్ వేరు వేరు ఒకటేసారి చూస్తున్నారు వేరే దగ్గర అంటే 5 మినిట్స్ గ్యాప్ లో షో జరుగుతున్నాయి. నాకు మీకు ఎవరు తెలియదు, నాకు తెలుసు స్క్రీన్ నెంబర్ 2 లో 10 o'clock షో, స్క్రీన్ నెంబర్ 3 లో 10:50 అట్లా సేమ్ టైం సెట్ అయ్యాయి. సేమ్ టైం జరుగుతుంది. సరే అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది టైమింగ్ తెలిసి ఇక్కడ అయిపోగానే జస్ట్ 5 మినిట్స్ గ్యాప్ లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వైఫ్ కాల్డ్ కొట్టేశారండి సినిమా. ఏం నచ్చింది ఏంటంటే షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ అంటే షీఈస్ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నా క్యాల్కులేషన్ అది అన్నట్టు. సో అండ్ బిగ్ క్రిటిక్ అన్సిత కూడా అంతే, మై డాటర్ బిగ్ క్రిటిక్ అసలు అంటే ఓపెన్గా నాతో ఎట్లా మా ఇది. అన్సిత చూస్తుంటే కూడా నాకు టెన్షన్, ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఎగ్జైటింగ్గా ఫోన్ చేసి నీ గురించి క్రిడిట్ డాడీ అంది. అంత ఎగ్జైట్ అవ్వకు, సెకండ్ హాఫ్ చూసేసాక బయట ఐఎమ్ వెయిటింగ్, వచ్చి ఫట్ మన హక్ చేసుకో చెప్పాడు. ఫట్ మన హక్ చేసుకో, ఎన్ని రోజులైంది డాడీ ఇలాంటి సినిమా మళ్ళీ మీరు తీసా అంటే బలగం వి మేడ్ ఇస్ వెరీ గుడ్ అప్రిషియేషన్. అది అంటే ఒక హీరోతో అంటే సమ్మర్లో ఇలాంటి సినిమా ఇచ్చారు అని హక్ చేసుకొని అప్పుడు టక్మన్ పరిశ్రమకి కాల్ చేసి యువర్ క్యారెక్టర్ అన్సితకు వైఫ్కు డిఫరెన్స్ లేదు. వైఫ్ ఏమో అబౌట్
టోటల్ స్టోరీ అదేంటి, షీఈస్ బికాస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. అన్షితకేమో నీ క్యారెక్టర్, మీ ఇద్దరు ప్రెజెంటేషన్, ప్రెజెంటేషన్, మ్యూజిక్, క్లైమాక్స్ అన్నీ, అసలు ఇంకా దీని గురించి జీరో డిస్కషన్ ఏమన్నా ఉందా ఇక్కడ, అస్సలు ఏం మాట్లాడకండి. సూపర్ హిట్ వైఫ్ అంతే, ఇస్ అ సూపర్ హిట్. మీకు అసలు ఈ సినిమా ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది మాకు తెలియదు, కానీ ఇస్ గోయింగ్ టు బ్లాస్ట్. నేను అబౌట్ మృణాల గురించి అన్నీ అట్లా టోటల్గా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఓన్లీ డబుల్ పాజిటివ్నే ఇలా ఉంది అని. వాళ్ళది అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు చూస్తున్నారు. ఇక డాడీ వాళ్ళు, డాడీ సూపర్. అది బుజ్జి ఆ ఎడిటింగ్ రూమ్లో ఉన్నాను నేను. ఇక్కడ 10:30 అయిపోతాను అండి. ఐ కేమ్ అయిపోగానే నేను లోపలికి వెళ్ళాను. బాగుంది సార్, మీ సినిమా తీపిచ్చారేంటి అన్నాడు. నా సినిమా ఏంటి సార్? ఏది మొత్తం మీరు ఫ్యామిలీ మ్యాను, అసలు ఫ్యామిలీ స్టార్ అని పెట్టుకొని మీ కథ తీపిచ్చినట్టుంది అని కూర్చోబెట్టుకొని ఒక్కొక్క సీన్ ఒక 15 నిమిషాలు బిగినింగ్ నుంచి అన్నీ, తర్వాత నీతో మాట్లాడు, తర్వాత నీతో మాట్లాడు. ఫస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ 1-to-1లో క్లైమాక్స్ వరకు చెప్పుకుంటూ వచ్చారు. అదే సార్ నమ్మాము. సో ఫైనల్గా అవుట్పుట్ మీరే ఆడియన్స్ మాకు, అండ్ ఇంత ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి. ఆనంద్, ఆనంద్ కూడా సూపర్ సార్. అసలు ఎన్ని సీన్స్ కనెక్ట్ అయిపోయాయో, అసలు ఎంటర్టైన్మెంటు, మ్యూజిక్, యాక్షన్. అచ్చా యాక్షన్ కూడా నువ్వు రాసేటప్పుడు ఎలా రాసావు, క్యారెక్టరేషన్లకి 4 ఫైట్లు ఇలాంటి దాంట్లో, అంటే రేపు మాస్ ఆడియన్స్ కూడా కావాల్సిన క్యారెక్టరేషన్ ఇవ్వడం అనేది ఇలాంటి కథల్లో కుదరదు. బట్ అది కూడా ఇస్ డైరెక్టర్ ఇస్ ఎ వెరీ గుడ్ డిజైన్. అలా ఆనంద్ అన్ని చెప్పుకుంటూ వచ్చి సో హక్ చేసుకొని ఫుల్ ప్లేట్స్ ఇచ్చారు. అసలు ఆ డేట్ వెనకాల ఒక రీజన్ ఉంది, నీకు ఏమైనా తెలుసా? ఇది 5th వెనకాలనా? నీకేమైనా తెలుసా? దిల్ రాజు 5th రోజు పుట్టాడు. ఓ మీ బర్త్డేనా? కాదు, ఓహో మీ ఫస్ట్ దిల్ 5th రిలీజ్ అయిందా? డిసెంబర్ 18 దిల్ రాజుగా 2003 5th ఇస్ మై ఫస్ట్ ఫిలిం దిల్ ఆఫ్టర్ 21 ఇయర్స్ అదే డేట్కి రిలీజ్ అవుతున్న సినిమా. టూ థింగ్స్, టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు చాలామందికి చెప్పినప్పుడల్లా దీని మీద మిక్స్డ్ రిపోర్ట్ వస్తుండేది, ఈవెన్ నాకు కూడా. సో మెనీ డేస్ డిస్కషన్ తర్వాత లేట్ లేదు ఇది పెట్టాల్సిందే అని సరే అందరం ఒక దానికి వచ్చి ఫైనల్గా ఫ్యామిలీ స్టార్ అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసిన తర్వాత సో లీక్ చేస్తే దాని మీద వచ్చేది డిస్కషన్ అలా సెటిల్ అయిపోయి మొన్న అప్పుడు మనం అనుకున్నాం కదా అసలు మన స్టోరీ ఏంటి, ఎక్కడ దాన్ని రివీల్ చేద్దాం అన్నప్పుడు మొన్న రీసెంట్లీగా ఒక మీడియా దాంట్లో వాట్ ఈస్ ఫ్యామిలీ స్టార్ అని నేను అంటే అర్థం కావాలి ఎలా అని మనం అనుకున్నట్టు చెప్పడం జరిగింది, రీచ్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్ ఇప్పుడు మనం అందరం ఇందాక నువ్వు చెప్పినా, నేను చెప్పినా, విజయ్ చెప్పినా, ఇంకా మృణాల్ని మనం అడగలే అంత డెప్త్గా ఫ్యామిలీ స్టోరీ. సో అందరం కష్టపడి పైకి వస్తూ మనతో పాటు మన ఫ్యామిలీస్ ఈరోజు సొసైటీలో ఒక అంటే ఉన్నతమైన పొజిషన్లో ఉండేలాగా విలువలతో కూడి సెట్ అయింది. సో ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ స్టార్ ద్వారా ఈ సింగిల్ పాయింట్గా ప్రేక్షకులు ఎక్కడ ఈ ఫ్యామిలీ స్టార్కి కనెక్ట్ అవుతారు? ప్రతి ఫ్యామిలీలోనూ ఒక స్టార్ అండి, అంతే. ఒక స్టార్ అంటే స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. హూ అంటే ఆ ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోసేవాడు అంతే. సో నేను ఆ సెన్స్తో లైక్ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అంతే. ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉంటే 1 పర్సన్ విల్ అంటే మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చేమో కానీ, బట్ 1 పర్సన్ ఈజ్ కీ పర్సన్. సో అక్కడి నుంచి మళ్ళీ అన్ని స్టాండర్డ్స్ మారుతాయి, అన్నీ అవుతాయి. సో అది నేను లైక్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అది అనుకొని లైక్ ఎస్ ఆ ఫ్యామిలీకి ఈడు స్టారు, ఆ ఫ్యామిలీకి గోవర్ధన్ స్టార్. నాకు టైటిల్ మీద డిస్కషన్ అయితే అప్పుడే టైటిల్ హిట్ అన్నట్టు. ఎవరు డిస్కస్ చేయకపోతే ప్రాబ్లం. టైటిల్ మీరు లీక్ చేయగానే జనాలు అందరు ఇది బాగుంది ఇది బాగాలేదు అని అంత మాట్లాడుతుండంటే చాలా ఇంపార్టెంట్, సూపర్ టైటిల్ అని. సో నాకు డిస్కషన్ అయితే నేను చాలా హ్యాపీ. ఇంక ఇదే పెట్టుకోవాలి మనం, అసలు మార్చొద్దు. ఎక్స్ట్రీమ్లీ నాకు కథ తెలుసు, జనాలకి అప్పటికి ఏది తెలియదు కాబట్టి ఉట్టి ఓ సౌండ్ని ఓ కాన్వర్జేషన్ అవుతుంది, అది చాలా మంచిది. వాళ్ళు డిస్కస్ చేసింది అది చాలా మంచిది. సినిమా చేసినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఇంక ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ స్టార్ అనే పదం అయిపోయింది, అది ఇట్స్ గోయింగ్ టు రింగ్ ఈవెన్ మోర్. రోజు మాట్లాడుకునే పదం. అన్నిటికంటే మా
మా నాన్న పేరు పెట్టుకున్నా నేను, ఎందుకంటే కథ విన్నప్పుడు కొన్ని మా నాన్నకు అనిపించేటోడు స్టోరీ విన్నప్పుడు. మా నాన్న ఎప్పుడు మేము పెరిగేటప్పుడు ఎప్పుడు కూర్చొని డైరీలలో ఏదో రాసేటోడు ఎవ్రీ డే. ఏంటంటే పాల బిల్ ఎంత ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంది, పిల్లల ఫీజులు ఏమున్నాయి, ఏ డైరీ ఓపెన్ చేసినా లెక్కలు ఉంటాయి. మనకి ఇన్కమింగ్ ఎంత, అక్కడ నుంచి 5,000 రావాలి, ఇక్కడ నుంచి 10,000, నెలకి 40,000 ఖర్చు ఉంది, ఇంత మైనస్ ఉంది, ఈ మైనస్ ఎక్కడ నుంచి అరేంజ్ చేయాలి. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసినా ఇదే అనమాట. డాడీ ఎప్పుడు ఇంట్లో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ నడిచేటోళ్ళు. మాకేమో అవన్నీ కనిపించదు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అందరు MBA చేయి ఇదే అంటే, రెండు బోట్లలో కాళ్ళు పెడితే అవ్వదు, దూకు ఇటో అటో దూకు, తేలుతావు, ఇక్కడో కాళ్ళు పెడతా అక్కడో కాళ్ళు పెడతా అంటే ఎటు కాకుండా పోతావు అని ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా చెప్పేటవాడు. అందుకే నేను మీసాలు కూడా ఇట్లా పెట్టినా, మా డాడీకి ఎప్పుడు మీసాలు ఉంటాయి అన్నమాట, చిన్నప్పటి నుంచి ఒక థిక్ ఎప్పుడు మీసం ఉంటుంది. సో నేను ఈ కథని క్యారెక్టర్ వేసేటప్పుడు నాకు ఇట్లాంటి మీసం, నేను అందుకే షూట్ కొంచెం డిలే, ముందు థిన్ మీసం ఉండే, ఆ డిలే చేద్దాం కొంచెం థిక్ కావాలి మీసం అని. అండ్ హీ, మా డాడీ కాన్ఫిడెన్స్ వల్ల, మా డాడీ అగ్రెషన్ వల్ల మాకు భయాలు లేకుండా ధైర్యం చేసి దూకేసినాం, చూద్దాం ఏమవుతుందో అని. మా డాడీ అనేటోడు కొడితే కుంభస్థలం కొట్టాలరా, మా చాలా స్టోరీలు, అసలు స్టోరీలు చెప్పుకుంటూ పోతే అసలు. మేము సరునార్లు ఉండేటోళ్ళం, సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్లు ఏవో అప్పుడు అమ్ముతున్నారు, బిగ్ ప్లాట్ ఫోర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరూ కొంటున్నారు అక్కడ కొన్నా అంటే, మా అండి ఇక్కడేమి ఉండా జూబ్లీస్లో ఉండా, ఈ ప్లాట్కే డబ్బులు లేవు, మళ్ళీ ఈ ప్లాట్ డబ్బులు లేవు, ఇక్కడేముండా జూబ్లీస్లోనే ఉంటా, జూబ్లీస్లో ఉంటా ఇల్లు అని. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు లక్షలు అయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పినా మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది, అతనే అంత. డాడీ క్వైట్. ఈరోజు జూబ్లీస్లో ఉన్నాం మేము, ఇప్పుడు మా ఆయన చెప్పినా జూబ్లీస్ సో ఇట్లా స్టోరీలు చెప్పుకుంటూ పోతే, మన సినిమా చూస్తే అందరికీ ఇట్లా చాలా స్టోరీలు కనెక్ట్ అవుతాయి. చాలా గోవర్ధన్ గారు కూర్చొని మంత్లీ లెక్కలేసి, అబ్బా ఈ మంత్ దాటిపోతాం, ఈ మంత్ ఎంత ఎంతున్నా కాన్ఫిడెన్సు, అగ్రెషన్, స్వాగ్. నేను, మీరు నన్ను కాలేజ్లో చూస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవని ఎవ్వడు అనుకోడు, అసలు ఫుల్ రిచ్ బలిసిన పార్టీ, నడక అట్లనే ఉంటుంది, టక్ చేసి అట్లా నడిచి టీషర్ట్ వేస్తే ఇవ్వనికి తెలియదు బయట. యా వాట్ అబౌట్ మృణాల్, హూ ఇస్ యువర్ ఫ్యామిలీ స్టార్ ఇన్ యువర్ ఫ్యామిలీ? మై డాడ్ కోర్స్ సాక్రిఫైసెస్ దట్ హిస్ మేడ్ ఫర్ us. I've changed 11 schools, he's had transferable jobs. There were days where I would cry for my father because he was away from us. There was a point where he just gave up and he's like, you know what, I want my family together because the kids are growing. They need the love, they need all the appreciation. And sometimes we don't realize that if I'm weak, if I'm unwell, my dad can't be weak at the same time. He has to put up a face where he's strong, he's giving you more confidence. There is this word in Marathi we call katkasar, which means cost cutting. So I don't know how my father took care of three kids, their education, my grandmother who had paralysis. His father was usually used to be unwell in the later stage of his time. But he would never make us feel that if whenever I ask something, Dad, I want this drawing kit. Never he said no to anything. He'll always make sure that he will always be smiling, always be giving you positive strength. And grandma got a paralysis. He's like, it's okay. We'll do something. We'll work it out. Till the last date, he did not show that fear. Ki, you know, when you see the mentor is shaky or is afraid or is scared, then you start feeling like underconfident. Correct. But as my family star, he's always provided us no matter if he had it or not. And you know what the best part about this is? One of the reasons why I couldn't say no to this film is because every scene that sir narrated, I could see my... I had some memories. I had the vision. Scooter petrol kam ho jata tha. Wo aise side mein bend karte the.
ఫిర్ వాపస్ దో ఆర్ కిక్ మారో హో జాయేగి అగర్ థోడా సా జోక్ ఆతా థా తో హిలాతే థే యు నో ఐ థింక్ వాట్ యు స్టో వాట్ యు టోల్డ్ వాట్ యు మేరా లైఫ్ మే హుయి హై ఎగ్జాక్ట్లీ బట్ హి వుడ్ దట్స్ వాట్ ఫ్యామిలీ స్టార్ ఇస్ అండ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దెర్ కెన్ బి అ మదర్ దెర్ కెన్ బి అ బ్రదర్ సిస్టర్ సమ్వన్ ఆర్ ది అదర్ ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్ ఇట్ ఆల్సో మేడ్ మీ రియలైజ్ దట్ ఐ హ్యావ్ టేకన్ మై ఫాదర్ ఫర్ గ్రాంటెడ్ యు నో హమ్ తో కేతే కి హా మా బాప్ కి డ్యూటీ హై కర్నా బట్ నో దే హవ్ గాన్ త్రూ అ లాట్ అండ్ ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్ వీ విల్ బి ఏబుల్ టు సెలబ్రేట్ అవర్ ఫ్యామిలీ స్టార్స్ ఫర్ మీ లైక్ మై మదర్ ఈస్ లైక్ మై ఫ్యామిలీ స్టార్ లైక్ నౌ అంటే ఇప్పుడు ఏ ఈరోజు మైండ్ సెట్ కానీ లైక్ వాట్ ఎవర్ నేను ఏదైతే అది మా మదర్ అనమాట. సో నాన్నగారు ఉంటారు లైక్ తన పని ఏదో తను చూసుకొని అలా ఇది, బట్ అమ్మ ఎప్పుడు లైక్ అన్ఫార్చునేట్లీ లేదు, తను చనిపోయారు. సో నా 20 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. సో నాకు గుర్తున్నదంతా ఏంటంటే లైక్ వెనెవర్ ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో మా అత్తలు మా మేనత్తలు వాళ్ళు వీళ్ళు సరదాగా ఏదైనా లైక్ నన్ను ఏదైనా అంటూ ఉంటే ఏ చూడండి నా కొడుకు ఎంత గొప్పవాడు అవుతాడు, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ, ఐఎమ్ జస్ట్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అండ్ ఏమి అంటే స్పోర్ట్స్ సైడ్ ఎక్స్ట్రీమ్ ఉండేది కాదు, లైక్ ఏది పెద్ద ఎక్స్ట్రీమ్ ఉండేది కాదు, ఒక అబోవ్ యావరేజ్ నేను అన్ని విషయాల్లో. బట్ షీ యూజ్ టు టెల్ మీ ఏ చూడండి నా కొడుకు ఎంత గొప్పవాడు అవుతాడు అని. లైక్ నాకు తను ఉన్నప్పుడు అది నాకు అర్థమయ్యేది కాదు, తను చనిపోయి వెళ్ళిపోయాక లైఫ్లో అప్పుడు అరే నిజంగా ఎలా అనిందిగా మా అమ్మ సరే ఏదో ఒకటి సాధిద్దాం లైక్ అంటే అప్పుడు లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకుని బ్యాంక్ టెస్ట్లు అవో ఇవో లైక్ వెళ్ళి ఉండేవాడినేమో. బట్ అప్పుడు నో అంటే మా అమ్మ నన్ను నమ్మింది, అంటే తన నా కొడుకు గొప్పడు అవుతాడని నమ్మింది. సో నేను ఐ షుడ్ డూ దట్, అట్లీస్ట్ తను ఎక్కడున్నా నన్ను చూస్తుంది. సో అలా నా వరకు వస్తే లైక్ మై మదర్ ఈజ్ మై ఫ్యామిలీ స్టార్. సూపర్. మాకు మా ఫ్యామిలీలో కూడా మదరే. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఫాదర్ ఆల్మోస్ట్ ఇస్ 18 ఇయర్స్ కంటిన్యూగా సర్పంచ్ అయింది. రెడ్డి ఫ్యామిలీ అవ్వడం వల్ల విలేజ్లో శిరీష్ వాళ్ళ ఫ్యామిలీ మాది రెండే బ్రదర్ మా నాన్న మా పెదనాన్న ఇద్దరే ఫ్యామిలీ. సో నాన్నది మెల్లిగా ఆయనకి ఇవ్వడం అలవాటు, అలా ఇస్తూ ఆల్మోస్ట్ ల్యాండ్స్ అన్నీ స్పెండింగ్కి వెళ్ళిపోయాయి. సో అప్పుడు పెద్దన్నయ్య ఒక్కడు హైదరాబాద్ వచ్చి ఉంటే, చిన్నన్నయ్య నేను ఊర్లో ఉంటే బీడీలు చేసి ఫ్యామిలీని నడిపే. అప్పుడు అలా చూస్తుంటే కొన్ని అంటే మనీ వాల్యూ ఏంటి అనేది మెల్లిగా ఎదుగుతున్నా కొద్దీ, మై ఏజ్ ఆఫ్ 15 ఇయర్స్ నేను హైదరాబాద్ వచ్చేసాను. సో 10th ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మెల్లిగా ఫ్యామిలీ ఆటోమొబైల్ నుంచి అలా మేము ముగ్గురు బ్రదర్స్ ఆటోమొబైల్తో గ్రో అవుతూ వస్తే ఎంత హ్యాపీ అంటే, ఇప్పుడు నువ్వు సినిమాలో ఒక డైలాగ్ పెట్టావు, అరే రాజు నువ్వు బాగుండాలిరా, మా అమ్మ ఇప్పటికీ ఎప్పుడది నన్ను బయటికి వెళ్ళినా ఎటన్నా వెళ్తున్నా ఇది చెప్పేసి పంపిస్తా. సూపర్. సో అంటే ఎందుకు మనం కనెక్ట్ అవుతామంటే ఇట్స్ ఆల్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ అ పర్సనల్ లైఫ్. మనం ఎదిగి ఇక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళో స్టార్ట్ అయినప్పుడు మన ఫ్యామిలీ పుష్ లేకుంటే రామ్, మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా ఎవరో ఒకరు మనని అలా ఎంకరేజ్ చేస్తుంటేనే మనని పుష్ చేస్తుంటేనే విల్ రీచ్ దిస్ పొజిషన్. వెల్ వీఆర్ ఆల్ ఆఫ్ అస్ ఎక్కడికి వెళ్ళో జర్నీ స్టార్ట్ చేసే వీఆర్ హియర్. సో మనందరం కలిసి ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ అని ప్రేక్షకులకి ఇస్తున్నాం కాబట్టి నాకు కొంచెం ఎమోషన్లోకి వెళ్ళిపోయాను. సో పరుగు టైంలో నేను అడిగాను మిమ్మల్ని, పరుగు టైంలో సారు నేను భాస్కర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు రోజు అప్పటికే ఈయన కొంచెం బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం అంటే లైక్ 5 ఇయర్స్ అయింది లైక్ హీస్ క్రాకింగ్ దిల్ ఆర్యా భద్ర. అప్పుడు నేను అడిగా సరే ఏంటి సార్ మీరు, నేను అస్ట్ చీఫ్ అసోసియేట్ అనమాట ఇప్పుడు నా దగ్గర సీతారాం ఎలాగో భాస్కర్ దగ్గర ఎలాగనమాట. సో అప్పుడు ఈయన ఎర్లీ మార్నింగ్ బర్డ్ అనమాట, 4:30కి అంటే 1:30 వరకు సిట్టింగ్లో ఉండి మళ్ళీ 4:30కి లేచి వాకింగ్కి వెళ్ళాడు ఈయన కొడైకెనాల్. ఏం ప్రొడ్యూసర్ కదా ఈయన, ఈయనకి అంత కొద్దిగా ఎక్కువసేపు పడుకోవచ్చు కదా, మేము అంటే అస్టెండ్ అయ్యట్లో మేము లేచి వెళ్ళాలి, మేము కారు ఎక్కుతూ ఉంటే ఈయన వాక్ చేస్తూ వచ్చేవాడు అనమాట చీకట్లో. నేను అప్పుడు ఇంట్రెస్ట్ కలిగి రోజు కొంచెం చనువుగానే ఉండేవాడిని. సో అప్పుడు అడిగా ఏంటి సార్ అసలు మీరు, అంటే విచిత్రంగా అనిపించింది నాకు కాసేపు పడుకోవచ్చు కదా 4:30
పని మాకంటే తప్పదు జపం తీసుకుంటున్నట్టు వెళ్ళాలి కోరితట్టుకు లేచి ఈయనకేంటి ఎంత అనుకుంటుండీ. సో అప్పుడు ఇవన్నీ చెప్పారు నాకు ఈయన క్లియర్గా ఎలా అప్పటి నుంచే నాకు రెస్పెక్ట్ అనమాట దిల్రాజు గారు అనగానే లైక్ అంటే ఏదైతే మన ఫ్యామిలీ స్టార్ ఉందో నాకు అప్పటి నుంచే ఉంది కొంచెం ఈయన ద వే ఇది అండ్ లైక్ అంటే మనకు ఈ ఫిలింకి అంటే మనందరం ఇప్పుడు నువ్వు నేను మృణాలు రాజు సార్ భగవంతుడి హెల్ప్ చేయడం సో అదే ఇదే ట్రస్ట్ లైక్ అలాగ నాకు దొరికిన టీం కానీ లైక్ అదే మోహన్ గారు కానీ కెమెరామ్యాన్ ఎడిటర్ వెంకటేష్ గారు అయితే ఇంకా స్టిల్ ఈ రోజుకి వాసువరం అయితే లైక్ ఒక 10 మంత్స్ ఈ డెడికేటెడ్ హిస్ దిస్ థింగ్ అండ్ నా డిపార్ట్మెంట్ అండ్ ఈ అంటే నీ డిపార్ట్మెంట్ కానీ మృణాల డిపార్ట్మెంట్ కానీ ఎక్స్ట్రీమ్ వెదరు అసలు లైక్ ఫిజికల్గా మెంటల్గా లైక్ ఈ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ సో దట్స్ వై ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ హ్యాపీ పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా అంత పాజిటివ్ కావాలనే ఉంటారు ఉంది సో ఇంకా దాని గురించి ఇంకా డౌట్ లేదు ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ April 5th ఆఫ్టర్ 21 ఇయర్స్ నా ఎక్సైట్మెంట్ అది ఇంట్రెస్టింగ్ ఓకే థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ మృణాల్ థ్యాంక్ యూ పరశురామ్ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ ఆల్ సీ యూ ఇన్ థియేటర్స్ April 5th